సన్రైజర్స్ హైదరాబాద్తో తాజాగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది సన్రైజర్స్ బౌలింగ్ని ఎదుర్కొని గెలవడం కష్టం మ్యాచ్ మ్యాచ్లో యువ ఆటగాళ్లు రాహుల్ తేవాటియా రియాన్ పరాగ్లు ఒత్తిడిని జయించి అద్భుత బ్యాటింగ్తో తమ జట్టుకు విజయాన్ని అందించారు ముఖ్యంగా రాహుల్ చివర్లో చెలరేగి కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో నలభై ఐదు పరుగులు చేయడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది అయితే గెలుపుకు దగ్గరలో ఉన్నప్పుడు సన్ రైజర్స్ పేసర్ ఖలీల్ అహ్మద్తో రాహుల్ వాగ్వాదానికి దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది మ్యాచ్ చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సిన తరుణంలో ఖలీల్ బౌలింగ్ చేస్తుంటే ఒక్కసారిగా ఇద్దరి మధ్య గొడవ జరిగి వాతావరణం వేడెక్కింది చివరిలో మూడు బంతుల్లో మూడు పరుగులు చేయాలి అన్నప్పుడు నాలుగో బంతికి సింగిల్ తీసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్కు వెళ్లిన రాహుల్ అక్కడ ఖలీల్తో గొడవ పడ్డాడు ఖలీల్ ఏదో అభ్యంతరకర వ్యాఖ్య చేశాడని వేలు పెట్టి మరీ చూపించిన రాహుల్ కొద్దిసేపు కోపంతో ఊగిపోయాడు దీంతో అక్కడికి వచ్చిన వార్నర్ మరియు అంపైర్లు వాళ్లకు సర్దు చెప్పి పరిస్థితిని చక్క పెట్టారు తర్వాత విజయం అందుకున్న రాహుల్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు దీని గురించే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్ ఖలీల్ అహ్మద్తో జరిగింది పెద్ద గొడవేం కాదు ఇవన్నీ అలాంటి టైంలో సహజంగానే జరిగిపోతాయి ఏదో ఆవేశంలో ఇలా జరిగిపోయింది అని రాహుల్ వివరణ ఇచ్చాడు మరి నిజంగా అక్కడేం జరిగిందో వాళ్లకే తెలియాలి ఈ ఉదంతంలో ఖలీల్ అహ్మద్ వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి